స్వామిపోతులు చేస్తున్నాను అన్నల స్వామిపోతులు అంటే ఇప్పుడు మొత్తం కుటుంబం గడిచింది అనుకోండి స్వామిపోతులు అవుతాం కుటుంబం గడవక పనులు లేకుండా కొద్ది ఇబ్బంది పడుతున్నాం కదా అది నేను అనేది పథకాలు అయితే మంచియే మంచి పరిపాలన చేస్తున్నారు కాకపోతే ఇప్పుడే కదా కొద్ది ఇదైంది అందులో ఇది లాక్డౌన్ రావడం వల్ల కొద్ది ఇబ్బందులు వచ్చినాయి మా తెలిసి నెంబర్ వన్ జగన్ ఆర్థికంగా కొన్ని కొద్దిగా ఇప్పుడు ఈ అమ్మఒడి వల్ల కొద్ది పిల్లలకి చదువుకి అదొకటి నాకు ప్లస్ అయింది మాకైతే నా కుటుంబానికి అయితే వాలంటీ వల్లే ఈ లాక్డౌన్లో చాలా ఉపయోగాలు ఇంట్లమ్మటి ఫంక్షన్లు కానీ దానికి కానీ బాగా జరిగింది దానివల్ల బాగా మంచిది అయింది ఏమనుకొని పెట్టాడో కానీ ఇది మట్టికి ఈ వాలంటీర్ల ద్వారా కొద్దిగా ముసలోళ్ళు ఇళ్ళమ్మడి తిరగలేని వాళ్ళకి ఇళ్ళమ్మడి ఇవ్వటం ఫస్ట్ తారీఖు రాగానే ఇంటి ముందు రావటం మంచి పద్ధతి కానీ ఆర్థికంగా బాగా కుంగిపోయి ఉంది కాబట్టి కొద్దిగా టైం పట్టిద్ది దానికి ఎవరేం చేయలేరు అది ఎవరం చేసేదేం లేదు ఈ లాక్డౌన్ కరోనా వల్ల అభివృద్ధి ఎవరు చేపిస్తున్నారు అభివృద్ధి జరగడానికి ఏది అవకాశం అన్నీ ఏ పని మొదలు పెట్టినా కోర్టులో కేసులేగా ఇప్పుడు ఒక అవకాశం ఇచ్చాము సక్రమంగా చేస్తే మళ్ళీ ఐదేళ్ళ తర్వాత ఉంచుతారు లేదా దించేస్తారు జనాలు అసలు అభివృద్ధి చేయడానికి ముందు ఎక్కడ అవకాశం ఉంది అది ఇప్పుడు ప్రతిదానికి కేసులు వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఏదో మూడు రాజధానులు అన్నారు మూడు రాష్ట్రాల మూడు ప్రాంతాల అభివృద్ధి అవుతాయి అన్నారు దానికి కోర్టులో కేసు ఉంది ఇలా జరిగినందువల్ల ఇప్పుడు కోర్టులో కేసు లేకపోతే నాకు ఏదన్నా చేయడానికి ఇప్పుడు ఏదన్నా అవకాశం ఇచ్చాము అది కరెక్ట్గా చేయగలిగాడంటే మళ్ళీ జనాలు ఆటోమేటిక్గా ఎందుకుంటారు అది చంద్రబాబు గారి తర్వాత ఇంకెవరున్నారు ఎవరు లేరు టీడీపీలో ఆయనే కదా తర్వాత అంతా లోకేష్ గారు అంటే ఏమో చెప్పలేం అంటే ఇప్పుడు మంత్రిగా మొన్నటిదాకా ఐటీఏలో అన్ని శాఖలు బాగానే చేశాడు కానీ ఇప్పుడు మరి సీఎం పదవి అంటే మామూలు విషయం కాదుగా మరి అది లోకేష్ గారికి అంత లేదనుకోండి చంద్రబాబు గారు అయితే నెంబర్ వన్ కానీ లోకేష్ గారికి తక్కువ అనుకుంటున్నాను అంటే మాట తీరు కానీ అది కానీ కొద్దిగా అది అది కరెక్ట్ ఎవరంటే ఇక చంద్రబాబు గారే టీడీపీలో మరి ఆయన లేకపోతే తర్వాత నెక్స్ట్ అనేది నాకైతే ఎవరు కనపట్టలే ఇక జూనియర్గా ఎన్టీఆర్ గారు అని వస్తే నా ఇద్దాం తెలియదు కానీ ఆయన సినిమాలు వదిలిపెట్టి ఇప్పుడు అలా వచ్చేటట్టు ఏం కనపట్టలేదు మంచి ఫామ్లో ఉన్న హీరో జగన్ గారు నార్మల్ బాగానే ఉందమ్మా పర్లేదు అమ్ముబడి చేస్తున్నారు ఇప్పుడు వరకు మన స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పుడు వరకు 1వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లల వరకు ఎవరికి రూపాయి ఇవ్వాల జగన్ వచ్చిన తర్వాత ప్రతి 1 నుంచి 10 తరగతి ప్రతి పిల్లలకి 15,000 ఇవ్వడం అనేది చాలా మంచి పద్ధతి బాగా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను 32 లక్షల మందికి స్థలాలు ఇవ్వడం కూడా మంచిది పేదలకి స్థలాలు ఇచ్చిన వాళ్ళు ఇంతవరకు లేరు మలాలు కట్టేస్తున్నారు ఇంకేమన్నా గ్యారంటీగా అమ్మా జరిగింది అంటే ఏ విధంగా జరిగితే నువ్వు అనుకుంటున్నావు చెప్తే నేను దాని గురించి చెప్తాను ఎంతవరకు అడ్డుపడతారమ్మా ఎంతవరకు అడ్డుపడతారు ఎంతవరకు అడ్డుపడతారు ఎవరు గవర్నమెంట్ స్థలాలకు ఇచ్చేది ప్రైవేట్ స్థలాలు లాక్కుని ఇవ్వట్లేదు కదా గవర్నమెంట్ స్థలాలకు ఇచ్చేది గవర్నమెంట్ స్థలాలు ఇచ్చినప్పుడు ప్రతిపక్షాలు అడ్డుపడి ఏం చేస్తారు నాకు తెలిసి అయితే ఈ బెటర్ సీఎం అనుకుంటున్నామ్మా ఎందుకంటే ఇళ్ళ స్థలాలు కానీ అమ్మఒడి కానీ ఓటు ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా నువ్వు ఎంతవరకు చదువుకున్నావు సుమారుగా నానా ఎంతవరకు చదువున్నావు నానా 1వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలకి 15,000 ఇచ్చింది ఎప్పుడో చూసావు నువ్వు నేను నా లైఫ్లో నాకు 47 ఏళ్ళమ్మా 47 ఏళ్ళు వయసు నాది ఇప్పుడు వరకు నేను చూడలేదు 1వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లల వరకు 15,000 ఇవ్వడం అనేది నేను చూడలేదు ఈ 19 ఏళ్ళు 18 ఏళ్ళు 19 ఏళ్ళు పర్లేదు బాగానే చేశాడు అనుకుంటున్నాను ఇంకా మ్యా లక్ష మెజార్టీతో లక్ష పైన మెజార్టీతో వైసీపీ గెలుస్తారు నేను గట్టిగా నమ్ముతున్నాను అవకాశం లేదు ఎందుకని బాగా అడిగావమ్మా టీడీపీ ఎందుకు అవకాశం లేదంటే టీడీపీ అధికారంలో ఉన్న పార్టీ ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు ఓటేయరమ్మా పార్టీ అధికారంలో ఉన్న పార్టీకే వేస్తారు ఓటు అది కార్పొరేషన్ కానీ గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీలు కానీ ఏదైనా సరే
ప్రతిపక్షం వేరు, అధికార పార్టీ కాదు. అంటే జగన్ గారికి గట్టిపోటీ ఇవ్వాలంటే టీడీపీ నుంచి, టీడీపీని వచ్చే ఎలక్షన్ నుంచి ఆయన నడిపించాలన్నారు నారా లోకేష్. అంటే ఆయన వల్ల అవుతుందని? నారా లోకేష్ చంద్రబాబు ఉంటే కనుక రాదు, నారా లోకేష్ ఇవ్వాలి. ఎందుకంటే నీకు ఉత్తరప్రదేశ్ చెప్తున్నామ్మా, ములాయం సింగ్ యాదవ్ ఉన్నాడు, అతను ఏం చేశాడు, వాళ్ళ అబ్బాయి అఖిలేష్ యాదవ్కి ఇచ్చాడు, పార్టీ అధికారం తెచ్చాడుగా, తెచ్చాడా తెలియదా, అది సైకిల్ కుట్టేగా. జనరేషన్ మారాలి. ఇంకేమన్నా అడిగితే చెప్తారు, అదే వెళ్ళిపోతారు. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్, హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.